మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక క్రేజీ న్యూస్ అయితే సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా ఇక ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం అయితే భారీ కాస్టింగ్ సెట్ అయిన నేపథ్యంలో మాస్ రాజా ఎలాంటి పాత్ర చేస్తున్నాడని ఊహించుకుంటేనే మైండ్ మొత్తం పోయేలా కనిపిస్తుంది. ఇంతకీ మాస్ మహారాజ్ రవితేజ గారు ఏ సినిమాలో భాగం కాబోతున్నారనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే 7-10 వయసులో కూడా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తూ యువ హీరోలకు సైతం గట్టిగానే పోటీ ఇస్తున్న నేపథ్యంలోనే రీసెంట్ గా జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన నెక్స్ట్ సినిమాను వేటగాడ్ అనే సినిమాతో 10 అక్టోబర్ అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలోనే ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు రజనీకాంత్ గారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి అయితే కాస్టింగ్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఆల్రెడీ కింగ్ నాగార్జున గారిని అయితే సైమన్ అనే పాత్రలో తీసుకున్నట్టు నాగార్జున గారి బర్త్డే సందర్భంగా పోస్టర్ తో సహా అధికారికంగా ప్రకటించేశారు. అంతకు ముందే కన్నడ నుంచి ఉపేంద్ర కూడా ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయినట్టు కూడా అధికారికంగా తెలియజేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రవితేజ గారి కెరియర్ మొదలైందంటే నలుగురిలో ఒకరిగా హీరోగా మారిన తర్వాత ఎన్నో హిట్స్ కూడా చూశాడు. ప్రస్తుతం అయితే కొంతకాలంగా వరుసగా ఫెయిల్యూర్స్ అయితే చవి చూస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే మళ్లీ తన కెరియర్ ఆరంభంలో లాగా నలుగురిలో ఒకడు కాదని మల్టీ స్టారర్ మూవీస్ చేసుకోవడం బెటర్ అనే కామెంట్స్ అయితే ఎప్పటి నుంచే వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కూలీ సినిమాలో నిజంగా ఆఫర్ వస్తే అతను ఓకే చెప్పడం అయితే చాలా బెటర్. ఇది తన కెరియర్ కి అయితే ప్లస్ అవుతుంది. అలాగే ఈ సినిమాతో ప్యాన్ ఇండియా ఆడియన్స్ కూడా పరిచయం అయినట్టు ఉంటుంది. ఎలాగో అతని ఇమేజ్ కు తగ్గ పాత్రనే డిజైన్ చేసి ఉంటాడు కాబట్టి మాస్ రాజా కూలీలో ఉంటే రవితేజ గారికి ఎక్కువగా ప్లస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం ప్రచారమా లేక నిజంగానే అతన్ని అప్రోచ్ అయ్యారనేది మాత్రం తెలియాల్సి ఉంది.